హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ వస్తువులే వాడుతున్నారు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడుతున్నారు అందుకే మనం ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించిన కొన్ని ఆశ్చర్యపోయే విషయాలను తెలుసుకుందాం ప్లాస్టిక్ ఎవరు కనిపెట్టారు ఈ పదం ఎలా వచ్చింది ప్లాస్టిక్ అనే మాట ప్లాస్టిక్కో అనే పదం నుంచి వచ్చింది అది గ్రీకు భాషలో పదం ప్లాస్టిక్ను ఆర్గానిక్ రసాయనాల పదార్థాల నుంచి తయారు చేస్తారు తొలిసారిగా అలెగ్జాండర్ పార్క్స్ అనే బ్రిటిష్ సైంటిస్టు తయారు చేశాడు అప్పట్లో దాన్ని పెర్కిసైన్ అనేవారు ఇప్పుడు ప్లాస్టిక్ అంటున్నారు నూనె కర్పూరంతో నైట్రోసెల్యులోజన్ మెత్తగా చేస్తే ప్లాస్టిక్ తయారవుతుందని మీకు తెలుసా కమర్షియల్ ప్లాస్టిక్ను మొదట ఫీనాల్ ఫార్మాల్డీ హైడ్ నుంచి తయారు చేశారు ఆ తర్వాత వివిధ రసాయనిక పదార్థాలతో తయారు చేసే పద్ధతులను కూడా కనిపెట్టారు ఆ తర్వాత ఇప్పుడు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనం వాడే టీవీలు ఫ్రిడ్జ్లు కుర్చీలు ప్లేట్లు అన్నీ ఇలా ప్లాస్టిక్ కే వాడుతున్నాం ప్లాస్టిక్ భూమిలో త్వరగా ఎందుకు కలిసిపోదు అంటే ఎందుకంటే ప్లాస్టిక్ సహజసిద్ధంగా తయారు చేస్తున్నది కాదు అది ఆర్టిఫిషియల్గా తయారు చేసి పాలిమర్స్ అని పిలిచే అణువులు పుంజాలతో ప్లాస్టిక్ను తయారు చేస్తారు ప్రధానంగా క్రూడ్ ఆయిల్ దీనికి కావాలి కాబట్టి ముందుగా దీన్ని వేడి చేస్తారు ఇందుకోసం ఆయిల్ రిఫైనరీ ఉంటుంది అక్కడ దాదాపు నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడి చేస్తారు అప్పుడు నాప్తా అనే పదార్థం వస్తుంది నాప్తాను తిరిగి ఎనిమిది వందల డిగ్రీల దాకా వేడి చేస్తారు తర్వాత రెండు వందల డిగ్రీలకు వేడిని తగ్గిస్తారు ఇలా చేసేటప్పుడు మోనోమార్స్ అనే అతి చిన్న అణువులు ఏర్పడతాయి అవి కలిసిమెలిసి పొడవైన బలమైన పాలిమర్స్ అనే అనుగొలుసుల్ని ఏర్పాటు చేస్తాయి ఈ పాలిమర్స్కు వేరువేరు కెమికల్స్ కలపడం ద్వారా వేరువేరు రకాల ప్లాస్టిక్స్ వస్తువులు తయారవుతాయి ప్రకృతిలో సహజంగా పుట్టే జీవులు మొక్కలు క్రిమి కీటకాలన్నీ ప్రకృతిలో కలిసిపోతాయి కానీ ప్లాస్టిక్ అనేది కృత్రిమంగా తయారు చేస్తారు కాబట్టి అది కలవదు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తయారు కావడానికి పన్నెండు నిమిషాలు పడుతుంది అది భూమిలో మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది అంటున్నారు అదే ఓ అరటి పండు తొక్క అయితే ఇరవై తొమ్మిది రోజుల్లో మట్టిలో కలిసిపోతుంది అందుకే ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరం పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిని అయిందని అంచనా అదంతా ఇంకా భూమిలో అలాగే ఉంది అందుకే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ వారకపై నిషేధం విధించారు ప్రపంచంలో సముద్రంలో ఉన్న కాలుష్యంలో డెబ్బై మూడు శాతం ప్లాస్టికే మా తొంభై శాతం ప్లాస్టిక్ పొల్యూషనే ఉంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల ప్రతి సంవత్సరం పదకొండు లక్షల సముద్ర పక్షులు జంతువులు చనిపోతున్నాయి ప్రపంచంలో ప్రతి నిమిషం పది లక్షల బాటిల్స్ కొంటున్నారు అవన్నీ అలాగే ఉంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం ఇరవై లక్షల ప్లాస్టిక్ కవర్లు అమలవుతున్నాయి అవన్నీ ఇంకా రీసైక్లింగ్ కావటం లేదు మనుషులు కూడా చాలా వరకు కొంతవరకు ప్లాస్టిక్ తింటున్నారు సంవత్సరానికి డెబ్బై వేల మైక్రో ప్లాస్టిక్స్ తెలియకుండానే తింటున్నారని తేలింది అందుకే చాలా అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్